వారంతా ఎక్కడెక్కడి వారో, కానీ హాస్టల్ గదిలో ఒక తల్లి బిడ్డయ్యారు. అన్నదమ్ముల వలె మామ అల్లుళ్ళ విడదీయలేని స్నేహితుల్లా ఐదేళ్లు కలిసి చదువుకున్నారు. నాడు వారి కష్టాలు సంతోషం పంచుకున్నారు. ఒక్కొక్క సంవత్సరం బయటకు వెళ్లేవారు. కొత్తగా జాయిన్ అయ్యే వాళ్లతో ఏర్పడిన బంధాలు, వారితో పెనవేసుకున్న అనుబంధాలు ఎన్నడూ మరువలేరు. చదువులు పూర్తయ్యాక అందరు విడిపోక తప్పదు. మళ్లీ వారంతా 20 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. ఇంకేముంది, ఒక్కసారిగా మళ్లీ అందరి ముఖాల్లో చిరునవ్వులు, పట్టరాని సంతోషంతో ఆలింగనాలు. ఏమి చేస్తున్నారు? పిల్లలు, కుటుంబ యోగక్షేమాలు, వాకాబులు, నాటి చిలిపి సంఘటనలు గుర్తు చేసుకుని అంతా విద్యార్థుల్లా మారిపోయారు. ఈ ఆనందాలు కావలిపట్టణం జవహర్ భారతి కళాశాలలో న్యూ బ్లాక్ లో 36-37 హాస్టల్ గదుల్లో ఉంటూ 1993 నుంచి 2002 వరకు చదువుకున్న పూర్వ విద్యార్థుల అపూర్వ కలయికలో కానొచ్చాయి. వీరంతా కలుసుకుని నివాసమున్న హాస్టల్, కళాశాల, తిరిగిన ఆవరణం, ఆడిన మైదానం, గడిపిన పార్కును సందర్శించారు. అనంతరం కళాశాలలో కళలకు వేదిక అయిన ఎంఎం హాల్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు చదివిన తీరు, జీవితంలో స్థిరపడిన అవకాశాలు, నాటి స్నేహితుల చిలిపి సంఘటనలు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల్లో ఎవరైనా కష్టకాలంలో ఉంటే అందరూ కలిసి ఆదుకునేలా నిర్ణయం తీసుకున్నారు. लेले बाबा निदुरले भैया, लेले स्वामी मेलु को भैया, रवि तेज किरण में नी शरण बोरुतु, शरणालु चेरग तलुपु तीसरा बाबा, लेले लेले बाबा निदुरले भैया, వేగు చుక్క తిలక మెట్టి వేద మంత్ర పూలు పెట్టి. పద్దెనిమిది అజ్ఞాచారులు దేవ భాస్కర్ రావు ఆయన ఎంఏ చేస్తున్నారు, ఇక్కడ చేస్తూ ఉండి ఆయన ఆచార్యులు వెళ్తున్నాడు. నేను ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ బ్యాలెన్స్ ఇచ్చింది, అందువల్ల నేను చదివిన దగ్గర చదవలేక ఇక్కడ అప్లై ఇచ్చారు, ఎన్ఈసీ ఇచ్చారు. వెంకటేశ్వర్లు ఇతను జరిపించాను మన టెన్త్ క్లాస్. ఇక్కడ జాబ్స్ అంటే తెలుగు చదువుకొని కష్టాచారు పడి ఆ తెలుగు జాబ్ సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. అత్యంత తెలియకలేని వాళ్ళు అంటే రకరకాల ప్రొఫెషన్లో ఉన్నారు. అవకాశం ఉంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, తెలియదు, బాగా చదువుకొని ఈ డిగ్రీ మొదలు బయటకు వెళ్ళిన తర్వాత అనుకున్నటువంటి ఆ స్థానాన్ని చేరుకోలేక కొంతమంది ఆడుతున్నారు రకరకాల కారణాలు. నేను బిస్నూరు హై స్కూల్లో స్కూల్ స్టేట్ సోషల్ పనిచేస్తున్నా. 1996 to 2001 వరకు కళాశాలలో నా నడత రెండు కొనసాగించాను. జవహర్ భారతి కళాశాలలో నేర్చుకున్న నడత నా జీవన గమనం పూర్తయ్యే వరకు కొనసాగుతుంది. ఇలా గెట్ టుగెదర్ అనేది ఏర్పాటు చేస్తాను. కానీ హాస్టల్ ఫ్రెండ్స్ అది ఇంటర్మీడియట్ డిగ్రీ అది ఎలాంటి తారతమ్యాలు లేకుండా గెట్ టుగెదర్ అనేది ఏర్పాటు చేయడం బహుశా స్పష్టంగా ఉంటుంది. మనకంటే ఇదిగా ఉండే వాళ్ళందరికీ నేను చేయాలనుకున్న దాంట్లో మంచి పద్ధతి మంచి విధానము దాంట్లో నేను మాత్రం ఉంటాను, నేను బాగా చేస్తానని దానికి అనుకుంటున్నా. అది బాగా ఏ పద్ధతిలో వాడాలో అదే విధంగా వాడితే మంచిది. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి